స్కేల్ డెవలప్మెంట్ కేసులో విజయవాడ ఏసీబీ కోర్టులో బెయిల్ కస్టడీ పిటిషన్లపై విచారణ రేపటికి వాయిదా పడింది. చంద్రబాబు బెయిల్ పిటిషన్ని రద్దు చేయాలని ప్రభుత్వం తరపు న్యాయవాది పొన్నవలు సుధాకర్ వాదించారు. స్కేల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు ఏసీబీ కోర్టులో దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై సిఐడి తరపున ఏఏజీ పొన్నవలు సుధాకర్ రెడ్డి తన వాదనలు వినిపించారు. కేసు దర్యాప్తు కీలక దశలో ఉన్నందున బెయిల్ పిటిషన్ని డిస్మిస్ చేయాలన్నారు. ఈ కేసులో చంద్రబాబుకు 17A వర్తించదు అన్నారు. అంతకు ముందు చంద్రబాబు బెయిల్పై ఆయన తరపు న్యాయవాది ప్రమోద్ దూబే వాదించారు. స్కేల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు ఎలాంటి తప్పు చేయలేదని దూబే అన్నారు. అప్పటి ఆర్థిక శాఖ ఉన్నతాధికారి సునీత గుజరాత్ వెళ్లి అధ్యయనం చేశారన్నారు. అధ్యయనం తర్వాత సీమెన్స్ ప్రాజెక్టుకు ఎలాంటి అభ్యంతరం తెలపలేదన్నారు. కాస్ట్ ఎవాల్యుయేషన్ కమిటీ స్కేల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఎక్విప్మెంట్ ధరను నిర్ధారించింది అన్నారు. అయితే ఈ కమిటీలో చంద్రబాబు లేరన్నారు. మరింత అదనపు సమాచారం మా ప్రతినిధి జయరాజ్ను అడిగి తెలుసుకుందాం. జయరాజ్, ధనలక్ష్మి, చంద్రబాబు నాయుడు బెయిల్ పిటిషన్ కస్టడీ పిటిషన్ పైన వాదనలు జరిగాయి. దాన్ని రేపు ఉదయం 11:30 గంటలకి వాయిదా వేసింది విజయవాడ ఏసీబీ కోర్టు. మొత్తం మీద రెండు వైపులా అటు చంద్రబాబు తరపు న్యాయవాదుల వాదనలు, ఇటు సిఐడి తరపు న్యాయవాదుల వాదనలు కూడా పూర్తి స్థాయిలో దాదాపుగా అయిపోయినాయి. అయితే రేపు మరొకసారి ఇరు వర్గాల వాదనలు కూడా విని తర్వాత తుది తీర్పు ఇచ్చే అవకాశం ఉంది. ఈరోజు జరిగినటువంటి దాదాపు ఉదయం నుంచి జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో చంద్రబాబు తరపు న్యాయవాదులు ముందుగా దూబే ముందుగా వాదించారు. చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి ఈ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో చంద్రబాబు నాయుడు పాత్ర ఏమీ లేదు, చంద్రబాబు నాయుడు సంతకాలు కానీ చంద్రబాబు నాయుడుకి సంబంధించిన అంశం కానీ ఎక్కడ లేదు. సిఐడి కక్షపూరితంగా వ్యవహరించింది, ఏమాత్రం నిబంధనల్ని పాటించలేదు, కనీస ప్రమాణాలను కూడా పాటించకుండా ఏకపక్షంగా చంద్రబాబు నాయుడిని అక్రమంగా అరెస్టు చేశారు. ఎలాంటి నోటీసు కూడా ఇవ్వలేదు. ఇవ్వకుండా పూర్తి స్థాయిలో ఆయన కావాలని అరెస్ట్ చేయటం, ఆయన్ని దాదాపు 10 నుంచి 11 గంటల పైగా ఆయన విచారించటం, కోర్టులో ప్రొడ్యూస్ చేయడానికి ముందే విచారించారు, తర్వాత రిమాండ్కి తీసుకున్నారు, రిమాండ్లో కూడా మొత్తం 2 రోజుల పాటు కస్టడీకి తీసుకున్నారు. ఇలాంటి ఏమి జరిగినా సరే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో చంద్రబాబు నాయుడు పాత్ర లేదు. క్యాబినెట్ ఆమోదం తీసుకున్న తర్వాతనే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు, నిధుల్ని సమకూర్చడం, నిధులను ఖర్చు చేయటం అన్ని కూడా క్యాబినెట్ అప్రూవల్తోనే జరిగింది అని చెప్పేసి దూబే ఏసీబీ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు సమయంలో గుజరాత్కి విజయవాడ అమరావతి నుంచి కూడా ఒక టీమును పంపటం, అప్పుడు ముఖ్య కార్యదర్శి ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నటువంటి కె సునీతని గుజరాత్కి పంపడం, అక్కడ ఈ స్కీమ్, ఈ కార్పొరేషన్ అమలు, అక్కడ అవుతున్నటువంటి విధానం గురించి కూడా పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి ఆ తర్వాత రిపోర్ట్ సబ్మిట్ చేయటం, ఆ తర్వాత దీనికి ఒక కమిటీని ఏర్పాటు చేయటం, ఆ కమిటీ పూర్తి స్థాయిలో దీన్ని ఏర్పాటు మొత్తం నిధులు ఎలా సమకూర్చాలి, ఎలా ఖర్చు చేయాలనే అంశాలన్నీ కూడా సమగ్రంగా అధ్యయనం చేసిన తర్వాత అన్ని కూడా క్యాబినెట్ లో పెట్టడం, క్యాబినెట్ ఏకగ్రీవంగా ఆమోదించిన తర్వాతనే స్కిల్ డెవలప్మెంట్ మొత్తం కార్పొరేషన్ సంబంధించిన విధి విధానాలన్నీ కూడా రూపొందించి అమలు చేసినటువంటి నేపథ్యంలో ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు పాత్ర దీంట్లో లేదు. దీంట్లో కూడా క్యాబినెట్ డెసిషన్ తర్వాత మాత్రమే జరిగింది. దీని పూర్తి స్థాయిలో ఒక కమిటీ, నిపుణుల కమిటీ అధ్యయనం చేసిన తర్వాతనే దీనికి సంబంధించినటువంటి ఇప్పుడు కూడా స్కిల్ సెంటర్లన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి. దాదాపు 216,000 మంది అభ్యర్థులు ఇందులో శిక్షణ పొందారు. వేలాది మంది దీంట్లో శిక్షణ పొందిన వారు వివిధ ప్రాంతాల్లో ఉద్యోగాలు పొందుతూ ఉన్నారు, నిర్వహిస్తూ ఉన్నారు. ఇలాంటి సందర్భంలో చంద్రబాబు నాయుడు దీన్ని ప్రధానంగా బాధ్యుని చేయటం అనేది సమంజసమైనది కాదు. ఆయన కక్షపూరితంగా రాజకీయ ప్రేరేపితమైన కక్షతోనే ఈ కేసు పెట్టారు, ఆయనకు రిమాండ్ పెట్టారు అనేటటువంటి అంశాన్ని ఈరోజు మన చంద్రబాబు తరపు న్యాయవాది దూబే ఏసీబీ కోర్టుకు తీసుకొచ్చారు. కాబట్టి చంద్రబాబు నాయుడు తక్షణమే బెయిల్ ఇవ్వాలనేటువంటి అంశాన్ని కూడా తీసుకొచ్చారు. మరొకవైపు పొన్నవల సుధాకర్ రెడ్డి ఏఏజీ సిఐడి తరఫున వాదించినటువంటి వ్యక్తి, ఆయన దీంట్లో చాలా పెద్ద ఎత్తున స్కామ్ జరిగింది, క్యాబినెట్ ఆమోదం దీంట్లో లేదు, పూర్తి స్థాయిలో ఇది నిబంధనలకు విరుద్ధంగా జరిగింది, కావాలని కొన్ని కంపెనీలకి కొంతమంది వ్యక్తులకి మేలు చేసే విధంగానే చేశారు. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడుకి బెయిల్ ఇస్తే మొత్తం నిందితుల్ని, దీనికి ఉన్నటువంటి సాక్షుల్ని ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. చంద్రబాబు నాయుడుకి బెయిల్ ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పేసి వాదించారు. ఇరు వర్గాల వాదనలు విన్నటువంటి ఏసీబీ కోర్టు రేపు ఉదయం 11:30
గంటలకు మరొకసారి వాదనని తుది తీర్పు ఇచ్చే అవకాశం ఉంది. ఓకే, థాంక్యూ జయరాజ్.